500 కోట్లకి అంబానీ అమ్ముడిపోయినట్ట జూనియర్ ఎన్టీఆర్. సో జూనియర్ ఎన్టీఆర్ 500 కోట్లకి అమ్ముడిపోయినట్టుగా తాజాగా చెప్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ ఏంటి అమ్ముడుపోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు 500 కోట్లకి అమ్ముడుపోవడానికి కారణం తన బాలీవుడ్ లో సినిమా అరుగుపెట్టడమే. సో ఎలాగైనా జూనియర్ ఎన్టీఆర్ తో ఒక బానిడియా సినిమా చేయాలని మరైతే ప్రొడ్యూసర్ గా తహతహలాడిపోతున్నాడంట ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ భారతదేశంలోనే 1 కోటీశ్వరుడు. ఆయనకి తెలియనటువంటి వ్యాపారము ఏమీ లేదని చెప్పచ్చు. కాబట్టి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయాలు తెలుసుకుని ఎంతగానో షాక్ అయ్యారట. సో జూనియర్ ఎన్టీఆర్ కి ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు చూసి ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అందుకే ఎన్టీఆర్ లాంటి ఒక మాస్ హీరోతో సినిమా చేయాలని, అది పాన్ ఇండియా లేంజ్ లో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. అందుకే నార్త్ ఇండియాలో నుంచి మరి ఈ సినిమా డైరెక్టర్ ని పిలిపించి సో భారీగా రెమ్యునరేషన్ ఇచ్చి మరి జూనియర్ ఎన్టీఆర్ ని ఒకటి కాదు రెండు కాదు 500 కోట్లతో ఆయనకి అడ్వాన్స్ గా డేట్స్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో 500 కోట్లు అంటే మామూలు విషయం ఏమీ కాదు. సో ముఖేష్ అంబానీ లాంటి ప్రొడ్యూసర్ ఉండడంతో ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ స్టార్ డైరెక్టర్ ఉంటారనేది ఫిక్స్ అయిపోవచ్చు. అవును, జూనియర్ ఎన్టీఆర్ కోసం ఇప్పుడు బాలీవుడ్ లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ఒక మరి ప్రముఖ డైరెక్టర్ ని పిలిపించడం జరిగిందనేది సమాచారం. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయాలపైన ఫుల్ మరి ఎంజాయ్ చేస్తూ ఎంతో ఆనందంగా వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా అభిమానులు కూడా దీని గురించి తెలుసుకుని ఎంతగానో ఎక్సైటెడ్ గా ఉన్నారు.